హాయ్ అందరికీ, ముందుగా డీడీ యాదగిరి ప్రేక్షకులందరికీ రుచి కార్యక్రమానికి స్వాగతం. నేను వినీత్. ఆలియా, ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు మాకు ఏం చేసి చూపించబోతున్నావు ఫాస్ట్గా? ఈరోజు నేను ఎగ్ కాపం చేయబోతున్నాను. రుచి కార్యక్రమంలో ఈ రోజు ఎగ్ ఆపం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? ఎగ్ ఆపం కావాల్సిన పదార్థాలు బియ్యం, అటుకులు, మెంతులు, ఎగ్, పెప్పర్, సాల్ట్, బేకింగ్ సోడా. సూపర్. ఆలియా, ఎగ్ ఆపం ఎలా తయారు చేయాలో ఇంకా చూపిస్తావా? చూపిస్తాను. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టింది ఇది, సో దీన్ని ప్యాన్ లో ఇంకా చేసుకుందాం. ఓకే, ఆపం ప్యాన్. ఆపం ఓన్లీ ఇలాంటి ప్యాన్స్ లోనే యూస్ చేస్తారు కదా జనరల్ గా? ఆపం దీంట్లోనే యూస్ చేయాలి. కొంచెం హీట్ అయ్యాక కొంచెం వేద్దాం. ఇది నాన్ స్టిక్ ఆ? నార్మల్ గానే నాన్ స్టిక్. ఆయిల్ యూస్ చేయొద్దు. ఆయిల్ యూస్ చేయొద్దు ఆపం. అదే హీట్ అయ్యి. ఓకే. అలియ, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ పాటలు వినడం. పాటం పాటం కాదు, ఎవరో పాడిన పాటలు మనం వింటాం హ్యాపీగా, అంతేనా? పాటలు కాకుండా అంతే, మూవీస్ చూద్దాం. సూపర్ ఆలియా, చాలా తక్కువ మాట్లాడుతూ చాలా తక్కువ హాబీస్ పెట్టుకొని చాలా తక్కువగా మాట్లాడుతున్నాం, పొదుపుగా. ఓకేనా? హాట్ హీట్ అయిందా ప్యాన్? కొంచెం అయింది. ఓకే, హీట్ అయింది. ఇప్పుడు దీనిలో ఇట్లా పోసి తిప్పుకోవాలి ఆపం లాగా. అర్థమైపోయింది ఆలియా, చాలా బాగా వంటలు నేర్చుకున్నావని. థ్యాంక్ యూ. ఇట్లా బాగా తిప్పుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, దాని మీద ఏమైనా కవర్ చేయాల్సి వస్తుందా? కవర్ చేయాలి కొంచెం. ఐ మీన్ మూత కవర్. మూత పెట్టు. కొంచెంసేపు పేడిన తర్వాత ఎగ్గు పెట్టుకో. ఓకే, చూస్తున్నారు కదా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాటర్ ముందుగా మనం తయారు చేసుకున్నట్లయితే ఎగ్ ఆపం తయారు చేసుకోవడం చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. ఓకే, ఎగ్ మనం ఇలా ఎగ్ తిప్పొద్దు, ఇలానే బాగుంటుంది. ఓకే, కొంచెం పెప్పర్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ కొంచెం సేపు క్లోజ్ పెట్టి హాఫ్ బాయిల్డ్ ఎగ్ హాఫ్ బాయిల్డ్ తీసేస్తా. ఓకే ఆలియా, అయిపోతున్నట్టుంది ఆపం? అయిపోతుంది, అయిపోయింది, తీసేద్దాం. ఓకే, ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఓకే, సో చాలా జాగ్రత్తగా తీయాలి, ఎగ్ ఏమాత్రం కింద పడకుండా, చేతితో కూడా తీయచ్చు. ఓకే, దీన్ని అన్ని ఇక్కడ అతుకుందని తీసేసి చేతులతో. ఓకే, సో ఎక్కడైతే అది పట్టేస్తున్నట్టయితే దాంతో మనం మనం దోశల తవాతో దోశ తవాతో తీసేసుకొని చేతితో కూడా తీసేసుకోవచ్చు. అక్కడ ఒక చోట వచ్చింది. వెరీ గుడ్. ఇంకొక ఆపం వేసుకుందామా? వేసుకుందాం. ఒకటే తీసుకుంటే బాగుంటుంది కదా, నాకు ఒకటి సరిపోదని. నేను తీసుకురానా దగ్గర? తిన్నుకుంటే ఈజీగా మాడిపోతుంది, అయితే కొంచెం తిక్కు. సో ఆలియా ఒక టిప్ చెప్పింది, అబ్జర్వ్ చేశారా ఎవరైనా? నేను చేసా, నేనే చెప్తా. తిన్నుగా ఉంటే మాడిపోతుందంట, కాబట్టి తిక్కుగానే పెట్టుకోవాలట. ఇంకేమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? మనము వెజిటేబుల్స్ తీసుకునేది మేబీ క్లీన్గా ఉందో లేదో, సో దాన్ని బేకింగ్ సోడా ఇంకా వెనిగర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఎస్. ఓకే, ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఇంకేమైనా మా వాళ్ళ దూరదర్శన ప్రేక్షకుల కోసం ఇంకేమైనా చిక్క ఉంది అంటే, బై మిస్టేక్
ఇది ఎగ్ కింద పడిపోయిందంటే స్మెల్ వస్తుంది కదా, సో దాని మీద కొంచెం ఉప్పు వేసుకుంటే స్మెల్ రాదు. ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే స్మెల్ రాదు. కింద పడిపోయిన ఎగ్ ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్లేస్లో ఉప్పు వేసుకోవాలి. ఓకే, బై మిస్టేక్ చేయి జారి ఎగ్ కింద పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూనే ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే పడిపోయిన చోట్ల కాస్త ఉప్పు వేస్తే స్మెల్ రాదండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఓకే, అద్దుకుంటుంది. జనరల్గా అప్పమ్స్ అన్ని ఆల్మోస్ట్ వైట్గానే ఉంటుంది. కొంచెం కూడా మనకేమి ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి వైట్గా ఉన్నప్పుడు తీసేస్తే ఇది వేగలేదేమో అనుకుంటారు జనరలీ, కానీ అట్లా కాదు. అప్పం వైట్గానే ఉంటుంది, బ్రౌన్ అయిపోతే మాడిపోయేటట్టు ఇండికేషన్. ఇవి కొంచెం క్లోజ్ చేసి చూసుకుందాము, సో దట్ ఎగ్ హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. ఓకే అలియా, అది వేగిందేమో చూద్దాం ఒకసారి. కొంచెం వేగింది, సో ఇప్పుడు కొంచెం మనము పెప్పర్ వేసుకుందాం. ఓకే, సాల్ట్. ఓకే, కొంచెంసేపు వేగిన. ఓకే అలియా, ఆపం కాకుండా ఇంకేం బాగా చేస్తావు? చపాతి డో బాగా చేస్తాం. అవునా, బాగా మెత్తగా వస్తాయా? బాగా వస్తాయి. అవునా, ఎంత బాగా చేస్తావా? ఇందులో ఇంట్లో నువ్వు చేసే డిష్ ఏది బాగా ఫేవరెట్ గా అనిపిస్తుంది? చపాతీ. చపాతీనా, సూపర్. అది వేగిపోయింది చూద్దామా, మళ్ళీ మాడిపోతే. సూపర్. రెండో అప్పంకి నువ్వు నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. మాడలేదు. ఎస్, మెయిన్ థింగ్ మాడకుండా వచ్చింది ఆపం. దీన్ని కొంచెం చేతులు. ఓకే, జాగ్రత్త చెయ్యి. లోపల కూడా కొంచెం అతికి. ఓకే, సో ఆపం వేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వదిలినట్టయితే అది ఈజీగా వచ్చేస్తుంది. డన్, స్టవ్ ఆపేసుకుందామా? ఎస్. ఎగ్ ఆపం రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చూస్తారా? చూసారు కదండి, చాలా ఫాస్ట్గా ఎగ్ ఆపం రెడీ చేసేసింది ఆలియా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. ఎగ్ ఆపం కావాల్సిన పదార్థాలు బియ్యం, అటుకులు, మెంతులు, ఎగ్, పెప్పర్, సాల్ట్, బేకింగ్ సోడా. సూపర్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ముందు రోజే 2 కప్పుల బియ్యం, 1 కప్పు అటుకులు, కొంచెం మెంతులు కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని దోశ పిండి తయారు చేసుకున్నట్టు బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఓవర్ నైట్ అది ఫార్మేట్ అవ్వడానికి వదిలేయాలి. మరుసటి రోజు ఆ బ్యాటర్లో కొంచెం ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసి ఆపం పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆపం పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఆపం వేసుకున్నట్టు దాన్ని రౌండ్గా ఆపం వేసుకొని దాని మీద ఎగ్ పగలగొట్టి వేసి అలాగే పెప్పర్ పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని చాలా జాగ్రత్తగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఆపం రెడీ. దీన్ని టమాటో చట్నీతో కానీ చేపల పులుసుతో కానీ తింటే అద్భుతంగా. అలియా, ఆల్రెడీ పెప్పర్ సాల్ట్ ఇవన్నీ వేసావు కాబట్టి అద్భుతంగానే ఉంటుంది. దీంతో పాటు ఇంకేమైనా చట్నీస్ తీసుకోవచ్చు అంట? చట్నీస్ తీసుకోవచ్చు, టమాటో చట్నీ, ఇంకా ఫిష్ కర్రీ కూడా తీసుకోవచ్చు. ఓ సూపర్, చూసారు కదా, టమాటో చట్నీ కానీ ఫిష్ కర్రీ కానీ ఈ ఆపంతో పాటు తీసుకున్నట్లయితే టేస్ట్ అద్భుతమైపోతుంది. వావ్, నిజంగానే ఎగ్ ఆపం చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ఏ మాత్రం మిస్ చేయకుండా చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎగ్ ఆపం ట్రై చేయండి. అలియా, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఎగ్ ఆపం ఎలా తయారు చేయాలో చూపించాం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.